ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతున్నది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. 4 లక్షలు ఇచ్చినా మంచిదే, 3 లక్షలు ఇస్తే మంచిదే, అది పెద్ద అందరు కూడా దాన్ని హర్షిస్తారు. కానీ ఏం చేస్తా అన్నాడు, ఓపెన్ గా ఇది మా పార్టీ కార్యకర్తలకే, సాక్షాత్తు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇది మా పార్టీ కార్యకర్తలకే ఇస్తాము. అదేవిధంగా ఇవాళ స్పీకర్ కూడా రెచ్చిపోయి మాట్లాడాడు, ఎక్కడో శ్రీకాకుళం ఆయన సొంత జిల్లాలో. అసలు నాకు అర్థం కాదు, ఇదేమన్నా గవర్నమెంటా లేకపోతే మీ అభ్యసం ఏమైనా తెచ్చి పెడతానారాడా? అంతకుముందు జన్మభూమి కమిటీలు మనం అందరం కూడా తప్పు పట్టాం కదా, మీరు తప్పు పట్టారు, మేము తప్పు పట్టాము. లాస్ట్ కి వాళ్ళ తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా జన్మభూమి కమిటీలు తప్పు పట్టారు. ఇప్పుడు మీరు అదే పని చేస్తున్నారు, దానికంటే ఎక్కువ చేస్తున్నారు. అన్ని ఉద్యోగాలంతా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాము, ఆ మెరిట్లా ఏం లే, మేము ఎవరు చెప్తే వాళ్ళే, మీ అబ్బాగంటితోనే వస్తారు గవర్నమెంట్ నడుపుతున్నారా? మీ సొంత డబ్బులు ఏమన్నా మీ పార్టీ డబ్బులు పెట్టేయని గవర్నమెంట్ నడుపుతున్నారా? పైగా మీరు ఎంతమందికి ఆందోళన, మీరు 4 కాకు 2 లక్షలు ఇవ్వండి, తప్పేం లేదు. మీ అందరికీ మీరు ఇబ్బందులు పెడుతున్నారు. అసలు ఒక పెద్ద లిస్టే ఇచ్చారు, అది నేను చదువుదామనుకుంటే, నేను చదివితే బాగుండదేమో, అవన్నీ మీకు కూడా అది పాస్ ఆన్ చేస్తా. అందరినీ మీరు గందరగోళము, నేను మొన్న అనంతపురం హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంటే పొద్దున్నే వచ్చారు 60-70 మంది ఆ పాప స్వీపర్స్ వాళ్ళందరూ, మాకు 10 నెలలుగా జీతాలు లేవు సార్, ఇప్పుడు మా ఉద్యోగాలే తీసేస్తామంటున్నారు. అంటే వీళ్ళు ఎవరైతే సంవత్సరాల తరబడి అతి తక్కువ వేతనాలకు వాళ్ళు పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, తర్వాత గోపాలమిత్రులు, పశుమిత్రులు, రకరకాల వాళ్ళందరూ కూడా ఆందోళనకు వచ్చేంతా ఉన్నారు. వాళ్ళకి వచ్చేదే 4000, 5000, 6000 వస్తే దాంతో ఏదో వాళ్ళ కుటుంబాన్ని గడుపుకుంటా ఉంటే, నీకు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలంటే వేరే వాళ్ళకి ఇవ్వాలి, కానీ వీళ్ళందరినీ ఇంట్లో పంపుతాము, వీళ్ళందరూ ఆందోళన చెందేటట్టు చేస్తాము, మేము ఇస్తామంటే ఎవరికి ఇస్తాము? అంటే వీళ్ళందరినీ తీసేసి మీ పార్టీ కార్యకర్తలతో నింపుకుంటే అది ఉద్యోగాలు ఇచ్చినట్లా? అది ఏ రకంగా న్యాయమని మేము అడుగుతున్నాం. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఈ వైఖరి తీసుకోవడం సరైంది కాదు. అందరూ వాళ్ళందరూ కూడా పాపం చాలా దళితులు, బీసీ కులాల వాళ్ళు, లేదా అక్కడక్కడ మైనార్టీలు వాళ్ళంతా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతికే వాళ్ళని, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ వాళ్ళని కొంతమందిలో బెదిరిస్తా ఉన్నారట పల్లెల్లో. నేను కూడా మొన్న కర్నూలు జిల్లా పోతే చెప్పాను, బెదిరించి మీరు రావద్దండి రేపటి నుంచి. తర్వాత రేషన్ డీలర్లు అందరూ బెదిరిస్తుంది, ఎవరిని మీరు వదిలిపెట్టినట్లు? అసలు గవర్నమెంట్ మీకు ఓవర్వెల్మింగ్గా మీకు ఇచ్చారు, మీరు మంచిగా పరిపాలన చేసుకోవచ్చు. 4 లక్షల కాకపోతే 2 లక్షలు ఉద్యోగాలు ఇవ్వండి, తప్పేమి? ఈ సేవ వాళ్ళు కూడా అప్పుడే ధర్నాలు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఈసేవా కేంద్రాలు ఇది బంద్ పెట్టారు అప్పుడే. కాబట్టి ఇది సరైన వైఖరి కాదు. మేము ముఖ్యమంత్రి గారికి విమర్శనపూర్వకంగా కాదు, మా లా చివరిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు దాని దృష్టి సారించండి. మీకు థంపింగ్ మెజార్టీతో 50% ఓట్లతో మీరు అధికారం లేకొస్తే మీరు పెద్దవాళ్ళ మీద పడాలి. ఎవరి మీద పడారా? పెద్దవాళ్ళ మీద. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.